ఉంటో ఈ దేవస్థానంలో ప్రతిరోజు చక్కగా పూజాదులు ఉత్సవాదులు నిర్వహింపబడుతున్నాయి. ఇక్కడికి వచ్చి భగవద్ దర్శనం చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా ఆ సిద్ధి వినాయక స్వామి అనుగ్రహంతో సకల కార్యములు దిగ్విజయంగా జరుగుతున్నాయి అనేది దీనికి కారణం మా గురువరేణ్యుల యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదం. కిందటిసారి మా గురువరేణ్యులు 2012లో ఇక్కడికి వచ్చి ఇక్కడ కుంభాభిషేకం చేశారు. ఒకరోజు ఇక్కడ ఉండి ఈ దేవస్థానం ప్రాంగణంలోనే అక్కడ అనకాల వైపు శారదా చంద్రమణీశ్వర పూజను చేశారు. మర్నాడు ఇక్కడ కుంభాభిషేకం చేసి మీ అందరినీ విశేషంగా అనుగ్రహించారు. తదనంతరం తతోపి ఇంకా ఉత్తమమైనటువంటి రీతిలో మా గురువరేణ్యుల ఆశీర్వాదం చేశాక ఇంకా ఉత్తమమైనటువంటి రీతిలో ఈ దేవస్థానం చక్కగా అభివృద్ధి అయ్యి ఇక్కడ స్వామి భక్తులందరికీ కల్పవృక్షంలా కోరిన అన్నిటినీ అనుగ్రహిస్తున్నాడు. ఇది అత్యంత సంతోషకరమైనటువంటి విషయం. ఈ దేవస్థానం ఇక్కడ ఇంత పెద్ద దేవస్థానం, దీంట్లో ఇంత పెద్ద పెద్ద దేవతామూర్తులు అన్నీ ఉన్నాయి. వీటిని చూసినప్పుడు మనం ఏమి తెలుసుకోవాలి? ఒక పెద్ద ఆలయాన్ని చూసినప్పుడు, పెద్ద రాజగోపురాన్ని చూసినప్పుడు, దేవుడి యొక్క పెద్ద మూర్తిని చూసినప్పుడు మనం ఏం తెలుసుకోవాలి అనంటే, భగవంతుడు అంత గొప్పవాడు, అంత పెద్దవాడు, ఆయన ముందు మనందరం చాలా చిన్నవాళ్ళం అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మనం ఎన్నో క్షేత్రాల్లో ప్రాచీనమైన దేవస్థానాలను చూస్తాం. అక్కడ పెద్ద పెద్ద రాజగోపురాలు, పెద్ద పెద్ద శిఖరాలు ఉంటాయి, అలాగే పెద్ద పెద్ద దేవతామూర్తులు ఉంటాయి. అంత పెద్ద దేవతామూర్తులని, అంత పెద్ద శిఖరాలను, రాజగోపురాలను ఎందుకోసం కట్టించేవాళ్ళు వెనకటి వాళ్ళు అనంటే, అదేదో జనాల్ని ఆకర్షించడం కోసం కాదు. మనం పెద్ద పెద్ద దేవతామూర్తుల్ని పెట్టేది ఆ మూర్తి ఎదురుకుండా మనం నిలబడినప్పుడు దేవుడు అంత గొప్పవాడు, దేవుడి ముందు మనం ఇంత చిన్నవాళ్ళం అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం అంత పెద్ద దేవస్థానం నిర్మాణం చేసే సంప్రదాయం వెనకటి నుంచి వచ్చింది. అందుకే అంత పెద్ద గోపురాలను, అంత పెద్ద శిఖరాలను మనం నిర్మాణం చేస్తాం. కాబట్టి అటువంటి భగవంతుడి సన్నిధికి వచ్చినప్పుడు భగవంతుడు అంత గొప్పవాడు, నేను అత్యంత అల్పుడని అనే భావన మన మనస్సుకి రావాలి. అటువంటి భక్తితో భగవంతుణ్ణి సేవించాలి. పురుష సూక్తంలో అందుకే ఒక మాట ఉంది, ఏతావానస్య మహిమా అపూజ్యాయ విశ్వ పురుష పాదోకోస్తి విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి అని ఒక మంత్రం ఉన్నది. దీని అర్థం ఏమిటి? ఈ మంత్రం ఏమి చెబుతోంది? మనం ఇంత పెద్ద విశాలమైన ప్రపంచాన్ని చూస్తున్నాం, విశ్వాన్ని చూస్తున్నాం. ఒక పెద్ద విశ్వం, దీంట్లో అనేక గ్రహాలు, అనేక నక్షత్రాలు, ఇవన్నింటినీ మనం చూస్తున్నాం. ఇప్పటి కాలంలో శాస్త్రజ్ఞులు అందరూ చెప్తూ ఉంటారు, ఈ భూమి నుంచి సూర్యుడు అంత దూరంలో ఉన్నాడు, ఆ గ్రహం ఫలానా గ్రహం ఇంత దూరంలో ఉంది, ఫలానా నక్షత్రం ఇంది ఇంత దూరంలో ఉంది అని వీళ్ళంతా ఎంతో పరిశోధన చేసి చెప్తూ ఉంటారు. ఇంత విశాలమైనటువంటి ప్రపంచాన్ని మనం చూస్తున్నాం. ఈ ప్రపంచం మొత్తం భగవంతుడి యొక్క ఒక భాగం. ఇట్లాంటి భగవంతుడు ఉన్నటువంటి 4 భాగాలలో మనం చూస్తున్నటువంటి ఇంత విశాలమైనటువంటి ప్రపంచము ఒక భాగం. దాన్నే ఆ మంత్రం చెబుతోంది, ఏతావానస్య మహిమ అతోజ్యాయ వృక్ష పురుష పాదోస్య విశ్వభూతాని. ఈ సమస్త ప్రపంచము భగవంతుడి యొక్క ఒక భాగం, అంటే ఒక భాగం. ఇటువంటి భాగాలు 4 ఉన్నాయి భగవంతుడికి, దాంట్లో ఇది ఒక భాగం. ఇంత విశాలమైనటువంటి ప్రపంచం భగవంతుడి యొక్క ఒక భాగం అనంటే, అప్పుడు భగవంతుడు ఎంత గొప్పవాడు, ఆయన ఎంత
పెద్దవాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అదే రకంగా మనం ఎంత చిన్నవాళ్ళం అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంత విశాలమైనటువంటి ప్రపంచం, దాంట్లో ఈ భూమి అనేది ఒక చిన్న గ్రహం, దాంట్లో మనం ఉండేటటువంటి ఖండం ఒక చిన్న భాగం, దాంట్లో మన దేశం ఒక చిన్న భాగం, దాంట్లో మన రాష్ట్రం ఒక చిన్న భాగం, దాంట్లో మనం ఉండే జిల్లా ఒక చిన్న భాగం, దాంట్లో మన మండలం ఒక భాగం, తాలూకు ఒక మండలం, దాంట్లో మనం ఉండేటటువంటి గ్రామమో ఊరో కాలనీనో, ఇప్పటి కాలంలో కాలనీ అంటారు, ఆ కాలనీ అది ఒక చిన్న భాగం, దాంట్లో ఒక చోట మన ఇల్లు ఒక చిన్న ఇల్లు, దాంట్లో ఒక గది, ఆ గదిలో ఒక మూల మనం ఉన్నాము. మరి భగవంతుడు ఎంత గొప్పవాడు, ఆయన ముందు మనం ఎంత చిన్నవాళ్ళం అనే విషయాన్ని ఈ ఇటువంటి సందర్భంలో మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకొని భగవంతుడిని మనం ఆశ్రయించాలి. కాబట్టి అందువల్లనే భగవంతుడికి అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. సమస్త ప్రపంచాన్ని క్షణంలో సృష్టించగలడు, అలాగే దాన్ని పరిపాలించగలడు, అలాగే దాన్ని సంహారం కూడా చేయగలడు. అటువంటి గొప్ప శక్తి భగవంతుడికి ఉన్నది. అందుకే ఉపనిషత్తు చెప్తుంది, యతో వా ఇమాని భూతాని జాయంతే యేన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిసంవిశంతి తద్ విజిజ్ఞాసత్వ తద్బ్రహ్మేతి అని. అంటే యతో వా ఇమాని భూతాని జాయంతే, ఎవరి నుంచైతే ఈ సమస్త ప్రపంచం ఉద్భవిస్తూ ఉన్నదో, ఏన జాతాని జీవంతి, ఎవరి ద్వారా అయితే ఈ ప్రపంచం స్థిరంగా ఉంటున్నదో, అలాగే యత్ ప్రయంతి అభిసంవిశంతి, సంహార కాలంలో అంటే ప్రళయకాలంలో ఈ ప్రపంచం మళ్ళా ఎవరి ఎందు లీనం అవుతోందో అటువంటి వ్యక్తి పరబ్రహ్మ, తద్ విజిజ్ఞాసత్వ తద్బ్రహ్మ. అంటే అటువంటి వాడు పరమాత్మ, తన యొక్క కేవలం ఎటువంటి శ్రమ లేకుండా, ఎటువంటి కష్టం లేకుండా ఎంతో లీలగా ప్రపంచాన్ని సృష్టిస్తాడు, ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తాడు. అటువంటి సామర్థ్యం కలిగిన వాడు పరమాత్మ. కాబట్టి మనం దేవస్థానానికి వచ్చినప్పుడు, క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఇటువంటి భావన మన మనస్సులో ఉండాలి. అప్పుడు మనం ఆ భగవద్ అనుగ్రహానికి పాత్రం అవుతాం. అది భగవంతుడి ముందు మనం ఉండవలసినటువంటి భావన అలాంటిది, అలా ఉండాలి. అదే రకంగా భగవంతుడి విషయంలో అపారమైనటువంటి నమ్మకం కలిగి ఉండాలి. భగవంతుడు ఉన్నాడు, ఆయన మనల్ని అనుగ్రహిస్తాడు అనేటటువంటి నమ్మకం, దృఢమైనటువంటి నమ్మకం మనకు కలిగి ఉండాలి. ఎంతోమంది ఇప్పటి కాలంలో భగవంతుడి అస్తిత్వం గురించి ఆక్షేపిస్తూ ఉంటారు. భగవన్ మన ధర్మాన్ని, మన ఈ విశ్వాసాలను ఎంతోమంది ఆక్షేపించే వాళ్ళు ఉంటారు. అయినప్పటికీ ఎంతమంది ఆక్షేపించినా ఉన్న భగవంతుడు ఎక్కడికి వెళ్ళడు, మనల్ని అనుగ్రహిస్తూనే ఉంటాడు. ఎవడో తెలియని వాడు భగవంతుడు లేడు అన్నంత మాత్రాన ఉన్న భగవంతుడు ఎక్కడికి వెళ్ళడు. ఆయన సర్వవ్యాపి అయి ఉన్నాడు. ప్రతి ఒక్కరి మనస్సులోనూ భగవంతుడు ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానాం ఉద్దేశేర్జున తిష్టతి అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు. ప్రతి ఒక్కరి మనస్సులోనూ, ప్రతి మనిషిలోనూ భగవంతుడు ఉన్నాడు. ఆయన ప్రతి పదార్థంలోనూ ఉన్నాడు, సర్వవ్యాపి అయి ఉన్నాడు. అటువంటి భగవంతుడిని మనం ఆశ్రయిస్తే మన యొక్క కష్టాలన్నీ ప్రకారం అవుతాయి. ఈ నాస్తిక్యం అనేది మనకి ఏమాత్రం పనికిరాదు. మనందరం కూడా ఆస్తికులం, ఆస్తిక మహాజనులు అని అంటూ ఉంటారు. దానికి అర్థం ఏమిటి, ఎవరైతే భగవంతుడు ఉన్నాడు, ఆయన మనం చేసేటటువంటి పనులన్నిటినీ చూస్తూ ఉంటాడు, మనం మంచి పనులు చేస్తే సుఖాన్ని మనకి, పుణ్యాన్ని ఇచ్చి సుఖాన్ని ఇస్తాడు, తప్పుడు పనులు చేస్తే దానికి దుఃఖాన్ని ఇస్తాడు అనే నమ్మకం ఎవరికైతే ఉంటుందో వాళ్ళని ఆస్తికులు అని అంటారు. అలాగే పరలోకం అనేది ఉన్నది, స్వర్గ నరకాలు ఉన్నాయి, మంచి పనులు చేసిన వాడు స్వర్గానికి వెళ్తాడు, పాపాలు చేసిన వాడు నరకానికి వెళ్తాడు అనే నమ్మకం ఎవరికైతే ఉంటుందో వాళ్ళను ఆస్తికులు అని అంటారు. అందుకే భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి ఈ అవకాశంలో ఈ మనుష్య జన్మని భగవంతుడు మనకి ఇచ్చాడు. ఈ మనుష్యులు మాత్రమే భగవంతుడిని ఆరాధించడానికి వీలవుతుంది. ప్రాణులకి భగవంతుడిని ఆరాధించే అవకాశం లేదు, అధికారము లేదు, సామర్థ్యము లేదు. మనిషి అయితే దేవస్థానానికి రాగలడు, భగవంతుడు దర్శనం చేయగలడు, స్తోత్రాలను పఠించగలడు, భగవన్ నామం చెప్పగలడు, భగవంతుడిని ప్రదక్షిణం చేయగలడు, ఏదో ఎత్తించి పూజాదులను చేయగలడు. అదే ఒక ప్రాణి
ఏదైనా ఒక పశువు ఏదో దానికి భగవంతుని ఆరాధించే సామర్థ్యం ఉండదు. ఈ భగవద్ ఆరాధన చేయగలిగేటటువంటి సామర్థ్యం మనిషికి మాత్రమే ఉన్నది. కాబట్టి అటువంటి మనుష్య జన్మ మనందరికీ లభించింది. మన యొక్క కర్మల అనుసారంగా మనకి ఎన్నో జన్మలు గడిచినాయి. కిందటి జన్మ, దానికంటే ఇంకో జన్మ, ముందు ఇంకో జన్మ, ఎన్నో జన్మలు అయినాయి. ఆ జన్మల్లో మనం చేసినటువంటి కర్మల అనుసారంగా ఈ జన్మలో మనకి ఫలాలు లభిస్తూ ఉంటాయి. ఏదో జన్మలో చేసినటువంటి పుణ్యం వల్ల ఈసారి మనుష్య జన్మ లభించింది, మనుష్య జన్మ లభించింది కాబట్టి కించిత్తైనా భగవత్ సేవ చేస్తూ ఉన్నాము. అదే ఏదో జన్మలో చేసినటువంటి పాపం వల్ల మనకి ఏదైనా పశువు జన్మ లభించిందంటే ఈ అవకాశం మనకి లభించదు, భగవంతుడిని ఆరాధించే అవకాశం అనేది లభించదు. ఈ ప్రపంచంలో మూడు రకాల ప్రాణులు ఉన్నాయి. ఈ ఒకటి ప్రాణులు అంటే జంతువులు, రెండవది మనుష్యులు, మూడవది దేవతలు అని. జీవులు ఈ రకంగా మూడు రకాలుగా ఉన్నారు. ఈ వీటిల్లో ఈ మూడు రకాల్లోనూ దేవతలకి ఎటువంటి పూజాదులు చేసే అధికారం లేదు. దేవతలు మళ్ళీ ఇంకా ఏ దేవతలకు పూజ చేస్తారు? మనమైతే దేవతలకు పూజ చేస్తాం, దేవతలు ఇంకెవరికి పూజ చేస్తారు? కాబట్టి వాళ్ళకి పూజాదులు అవన్నీ వాళ్లకు లేవు. పూజలు యాగాలు చేసే పని వాళ్ళకి లేదు. ప్రాణులకి చేయడానికి వీలే లేదు. వాటికి శరీరమే ధర్మాచరణకి పనికిరాదు, ప్రాణుల శరీరం. కాబట్టి ధర్మాచరణ చేస్తూ భగవద్ ఆరాధన చేస్తూ ఇంకా ఉత్తమమైనటువంటి స్థితిని పొందే అవకాశం మనిషికి మాత్రమే ఉన్నది. కాబట్టి ఇది మనుష్య జన్మ యొక్క గొప్పదనం. అటువంటి మనుష్య జన్మ మనకి లభించినప్పుడు మనం ఆస్తిక మార్గంలో వెళ్ళాలి, నాస్తికుల మార్గంలో ఎప్పుడూ వెళ్ళకూడదు. ఒక అసలు ఈ నాస్తిక్యం అనేది ఎందువల్ల వచ్చింది అనే దానికి పురాణంలో ఒక కథ ఉన్నది. మనకి రాక్షసుల గురించి తెలుసు. రాక్షసులు ఏం చేస్తూ ఉంటారు? దేవతలను, మంచి వాళ్ళను హింసిస్తూ ఉంటారు. ఒకసారి రాక్షసులు దేవతలకి యుద్ధం జరిగింది. అప్పుడు రాక్షసులు ఆ యుద్ధంలో ఓడిపోయారు. దేవతలు ఎన్నో విధమైన అనుష్ఠానాలు చేసి భగవంతుడిని ఆశ్రయించి ఆయన శక్తితో రాక్షసులను ఓడించారు. ఇలాగే ఎన్నోసార్లు రాక్షసులు దేవతలతో యుద్ధం చేస్తూ ఓడిపోయారు. అప్పుడు రాక్షసులంతా ఆలోచించారు, మనకి ఎప్పుడు ఓటమే కలుగుతోంది, దీనికి ఏమిటి కారణం? దేవతలు ఎప్పుడు మన మీద గెలుస్తున్నారు, దీనికి ఏమిటి కారణం అని ఆలోచించారు. చూస్తే వాళ్ళకి అర్థమైంది, దేవతలకి భగవంతుడి అనుగ్రహం ఉన్నది, వాళ్ళు ఎంతో అనుష్ఠానాలు అవన్నీ చేస్తున్నారు, కాబట్టి వాళ్ళకి వాళ్ళను ఓడించడం అనేది మనకు అసాధ్యంగా ఉన్నది. కాబట్టి మనము అట్టాగే చేద్దాం, మనము తపస్సులు అవన్నీ చేద్దాం, పెద్ద పెద్ద హోమాలు చేద్దాం అని చెప్పి వాళ్ళు చేయడం మొదలుపెట్టారు. అయితే శాస్త్రం ఈ కర్మని చేసిన వాడికి ఈ ఫలం లభిస్తుంది అని చెప్పింది. కాబట్టి ఆ కర్మని ఎవరు చేసినా వాళ్ళకి ఫలం లభించాల్సిందే. రాక్షసులు తపస్సు చేసినా వాళ్ళు తపస్సు చేశారు కాబట్టి వాళ్ళకి ఫలం లభించాల్సిందే. కాబట్టి వాళ్ళకి శక్తి లభించింది. అయితే ఆ శక్తిని వాళ్ళు దురుపయోగం చేశారు. భగవద్ అనుగ్రహంతో వాళ్ళు ఎన్నో కర్మలను చేసి తద్వారా లభించిన శక్తిని మంచి వాళ్ళను హింసించడం కోసం వినియోగం చేశారు, మంచి వాళ్ళకి కష్టాలను కష్టపెట్టడం కోసం వినియోగించారు. అప్పుడు మళ్ళా మంచి వాళ్ళందరూ దేవతల దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు, ఈ రాక్షసులందరూ వాళ్ళు తపస్సు చేసి వాళ్ళు రకరకాల శక్తి సంపాదించి ఇప్పుడు మన మీద పడుతున్నారు, మంచి వాళ్ళ మీద పడుతున్నారు. అప్పుడు ఒకసారి బృహస్పతి అంటే దేవతలందరికీ గురువు, ఆయన ఒకసారి ఏం చేశాడంటే శుక్రాచార్యుడి రూపంలో, అంటే రాక్షసులందరికీ గురువు శుక్రాచార్యుడు, దేవతలందరికీ గురువు బృహస్పతి, ఆయన శుక్రాచార్యుడు ఒక విద్యను కనిపెట్టాడు. మృత సంజీవిని విద్య అని ఒక విద్యను కనిపెట్టాడు. ఆ విద్య అంటే ప్రాణం పోయిన వాడిని మళ్ళీ బతికించగలిగేటటువంటి విద్య. ఆ విద్యను శుక్రాచార్యుడు కనిపెట్టాడు. ఆయన తన శిష్యులందరూ రాక్షసులు ఎన్నిసార్లు యుద్ధంలో చనిపోయినా మళ్ళా వాళ్ళని బతికిస్తూ ఉండేవాడు. కాబట్టి ఒకసారి ఏమైందంటే ఈయన బృహస్పతి శుక్రాచార్యుడి రూపంలో ఆయన లేనప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, రాక్షసుల దగ్గరికి వెళ్ళి, అంటే మరి మంచి వాళ్ళను కాపాడడం కోసం, భగవద్భక్తుల్ని కాపాడడం కోసం ఆయన ఆ సందర్భంలో ఏం చేశాడంటే రాక్షసుల దగ్గరికి వెళ్ళి శుక్రాచార్యుడి రూపంలో వాళ్ళకి ఈ నాస్తిక్యాన్ని బోధించాడు. మీరంతా అది కాదు, ఈ మార్గంలోకి రండి, ఇదే సరే, ఈ అనుష్ఠానాలు ఇవన్నీ మీరు చెయ్యొద్దు,
అవేమి చేయక్కర్లేదు, నేను చెప్తున్నా మీ గురువుని కాబట్టి ఏం చేయక్కర్లేదు అని వాళ్ళకు బోధించాడు. అప్పుడు వాళ్ళంతా గురువు చెప్తున్నాడు కాబట్టి దాన్నే వాళ్ళంతా తీసుకున్నారు. అయింది, బృహస్పతి తన కార్యం పూర్తి చేసుకుని వచ్చాడు. కొంతసేపు అయ్యాక ఆయన శుక్రాచార్యుడు నిజంగా అక్కడ వచ్చాడు. వచ్చి చూసేసరికి వీళ్ళంతా యథేచ్ఛగా తిరుగుతున్నారు రాక్షసులంతా. అప్పుడు చెప్పాడు, ఏమిటా మీరంతా ఏం చేస్తున్నారు, నేను చెప్పినవన్నీ మీరేం చేయట్లేదు, తమరే ఇప్పుడు వచ్చి చెప్పారు ఏమి చేయక్కర్లేదని కాబట్టి మేమేం చేయకుండా ఒకే కూర్చున్నాము అని అన్నారు. కాదురా నేను రాలేదు రా, అసలు నేను మీకేం చెప్పలేదు అన్న అని ఎంతో చెప్పడానికి ప్రయత్నించాడు. అయినా కానీ వాళ్ళు వినలేదు, గురువునే ధిక్కరించారు. అప్పుడు శుక్రాచార్యుడు కూడా కోపం వచ్చింది, తన శిష్యుల మీద కోపం వచ్చి, మీకు ఇదే గతి, మీకు దేవతల చేతిలో మీరు ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటారు పోండి అని వాళ్ళు శాపం చేసి ఆయన మళ్ళీ తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. ఈ రకంగా రాక్షసులైనటువంటి వాళ్ళు జనాలను దేవతలను హింసిస్తూ ఉంటే, అధర్మాలను చేస్తూ ఉంటే వాళ్ళని నిలువరించడం కోసం ఈ నాస్తిక్యాన్ని తయారు చేయవలసి వచ్చింది. కాబట్టి మనందరం వెళ్ళాల్సినటువంటి మార్గం ఆస్తిక మార్గం. నాస్తిక మార్గం మనకు కాదండి, రాక్షసులకి. ఎవరైతే నాస్తికంగా ఉంటారో వాళ్ళని రాక్షసులు అన్నారు, అది వాళ్ళ కోసం. మనందరికీ కూడా విహితమైనటువంటి మార్గం ఆస్తిక మార్గం. అంటే భగవంతుణ్ణి ఆరాధించాలి, స్వర్గ నరకాదుల విషయంలో అపారమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి అనేది మనందరికీ విహితమైనటువంటి విషయం. కాబట్టి ఆది కాలంగా ఏ పరంపరలో మనం వచ్చామో, ఆస్తిక పరంపరలో, ఆ పరంపరని మనం కొనసాగించి ఆ పరంపరలో ముందుకెళ్ళాలి, తద్వారా శ్రేయస్సుని పొందాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను ఆరంభంలో చెప్పినట్టుగా భగవంతుడి సన్నిధికి వచ్చినప్పుడు మన మనస్సులో ఆ భగవంతుడి విషయంలో అపారమైనటువంటి భక్తి ఉండాలి. ఇక్కడ ఉండేటటువంటిది కేవలం భగవంతుడి రాతి విగ్రహం కాదు, స్వయంగా భగవంతుడే ఇక్కడ ఉన్నాడు అనేటటువంటి నమ్మకంతో మనం ఇక్కడికి రావాలి. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు మనస్సులో వేరేటువంటి ఆలోచనలు మనకు రాకూడదు. కేవలం భగవంతుడు అనుగ్రహాన్ని పాత్రులం కావాలి, ఆయన్ని దర్శించాలి, ఆయన యొక్క సేవను చెయ్యాలి అనే భావంతో మాత్రమే ఇక్కడికి రావాలి. అప్పుడు ఆయన మనందరికీ అనుసరిస్తాడు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంలో మీ అందరికీ చెబుతూ, ఈ దేవస్థానంలో మా గురువరేణ్యుల యొక్క అనుగ్రహంతో, వారి యొక్క ఆజ్ఞతో అనేక విధమైన కార్యాలు జరుగుతున్నాయి. చక్కగా భగవంతుడి ఆరాధనలు అలాగే ఉత్సవాలు ఎంతో చక్కగా జరుగుతున్నాయి. ఎంతోమంది జనాలు దీనిలో పాల్గొని కృతార్థులు అవుతున్నారు. ఇది అత్యంత సంతోషకరమైనటువంటి విషయం. ఈ సందర్భంలో మేము యాదిరెడ్డి గారికి నారాయణ స్మరణ పూర్వకమైన మా ఆశీర్వాదాలను తెలియజేస్తున్నాం. శారదా చంద్రమణేశ్వరుడు యొక్క, మా గురువరేణ్యుల యొక్క అనుగ్రహంతో ఆయనకి పరిపూర్ణమైన శ్రేయస్సు లభించుగాక అని ఈ సందర్భంలో ఆశీర్వాదాలు తెలియజేస్తూ, అదే రకంగా ఈ దేవస్థానం యొక్క అర్చకులకు, ఇక్కడికి వచ్చేటటువంటి సమస్త భక్తులకు ఈ సందర్భంలో మా ఆశీర్వాదాలను తెలియజేస్తూ, స్వామి యొక్క అనుగ్రహంతో, శారదా చంద్రమణేశ్వరుల అనుగ్రహంతో మీ అందరికీ శ్రేయస్సు లభించుగాక అని ఆశీర్వాదాలను మరొకసారి తెలియజేస్తూ ఈ భాషణాన్ని ఇక్కడ ముగిస్తున్నాం. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవా.